శివరాత్రి బక్కమ్మ. ఇక్కడ ఉంటున్నావా నువ్వు? ఇక్కడనే. ఈ బాత్రూమ్ లో? బాత్రూమ్ లో. ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదా నీకు? డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు, బాత్రూమ్ జాగలేదు. పిల్లలకు మాకు మా అల్లుళ్ళు నా పిల్లలు మన ఏమిటోళ్ళమ్మా మీరు? ఒడ్డోళ్ళ. మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇన్నుట్ ఎట్లా పండుకుంటున్నావమ్మా నువ్వు? మీ ఊళ్ళో పైరవకారులు మస్త ఉన్నారంట? ఉన్నారు. ఎంపీటీసీ ఏదో వాళ్ళ ఇల్లు ఉన్నారంట కదా అమ్మా, మీ వాళ్ళేనంట కదా. ఇంత చిన్నదాన్ని ఎట్లా ఉంటావు అంటున్నా? ఏందమ్మా అసలు ఎట్లుంటున్నావు నువ్వు ఇందులో? కాదు మేము ఇంట్లోనే ఉంటున్నాం. ఏ కరెంటు? ఏమన్నా ఎవరన్నా వచ్చిర్రా అడిగిర్రా ఏందన్నా ఈ పరిస్థితి ఏందని? ఇదా ఈ పరిస్థితి అడిగి అడుగుతున్నారు. గట్టినే ఇస్తారా కేసీఆర్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్? ఏమో ఏమి ఇస్తారు ఆయన? నా కొడుకులు ఇద్దరు కొడుకులు, మరి ఇద్దరు కొడుకులు తాళాలు వేసుకొని పోయిరా? అలా ఒకసారి ఒక కర్రీ అలా దేవుళ్ళు అయ్యి మాకు మెసలు రాదు అని అలవాటు మొత్తం. ఏం పని చేస్తావు? కూలికి పోతా. కూలి పోతావా? కూలి పోతా. ఓటప్పుడు పైసలు ఇస్తారు గిట్లు ఉంటారు చూడు పరిస్థితి. మీకు ఇందిరామ్ ఇళ్ళప్పుడు ఏం రాలేదు? అప్పుడు కూడా ఇందిరామ్ ఇళ్ళప్పుడు వచ్చిందా? కొడుకులు పెద్దగా అయినాక ఇట్లా వచ్చిన ఇళ్ళలోనేమో కొడుకులు ఉంటున్నారు నిన్న ఎలా? చూడమ్మా పరిస్థితులు ఇట్లున్నాయి, జర ఆలోచన చేసి ఓటేయండి అమ్మా. చెయ్యి గుర్తుకు ఓటేయి, మనం చేద్దాం ఏదైనా అయినాక. ఏదైనా పేదలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే. ఇల్లేమి లోటపీస్ కథలు చెప్పిపోతారు. ఏడేళ్ల నుంచి పైన మోడీ ఏం చేయలేదు, కింద కేసీఆర్ ఏం చేయలేదు. ఏ పేదోనికి ఇల్లు ఇయ్యలే, ఏ పేదోనికి ఇల్లు ఇయ్యాలన్నా భూమి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ బాత్రూమ్ లో బతుకుతున్నాం అంటే ఆలోచన చేసుకోమ్మా. ఈ ఊళ్ళో మీకు ఇందిరామ్మ ఇండ్లు వచ్చినప్పుడే ఇండ్లు వచ్చినాయి, ఇప్పటి వరకు రాలే. మళ్ళా ఇందిరామ్మ రాజ్యం వస్తేనే మనకి ఇండ్లు గానీ భూములు గానీ వస్తాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఎవడెన్ని చెప్పినా ఎన్ని పైసలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి వెయ్యి, నీకు ఇల్లు రావాలంటే మాత్రం.